ఒకటవ అధ్యాయం ఏడవచనం ఏసుని దివ్య రక్తం సకల మానవుల్ని పాపములను మన్నించి వారిని శుద్ధి చేయను శుద్ధి చేయను సాతాను ఏం చేస్తాడు ఓ నువ్వు ఆ పాపం చేశావు ఓ నువ్వు ఈ పాపం చేశావు నువ్వు అక్కడ పడిపోయావు నువ్వు ఇక్కడ పడిపోయావని చెప్తూ ఉంటాడు వెంటనే నువ్వేం చెప్పాలి ఏసై ఆ రక్తం నా మీద సమస్త జనులు అన్నారు కనుక నన్ను కూడా ఓ నీవు పాపి నేను పాపి అందుకే నా రక్షకుడు నాకు ఉన్నాడు నేనొక్క పాపి అంటే ఒక రక్షకుడు ఉన్నాడు హళలుయా అళలుయా పక్కన ఉన్న వారిని చుచ్చప్పు నేను పాపిగా ఉండవచ్చు కానీ నేను అనాథ కాదు నాకొక రక్షకుడు ఉన్నాడు ఏసయ్యా రక్షకుడు ఉన్నాడు హాళలుయా 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 హాళలు యా అవును అయేసుని ఆ అయేసుని రక్తం సకల పాపములను మన్నించను కనుక నువ్వు విశ్వసించాలి ఆ రక్తం నా మీద ఉన్నది కాబట్టి నా పాపములన్నింటినీ మన్నించి తన బిడ్డగా మారుస్తున్నాడు అందుకే నా కొరకై సెలువులో రక్తం చెందాడు ఆ ఏసఐఆ రక్తం నా మీద ఏసఐ రక్తం నా మీద ఏసఐ రక్తం నా మీద ప్రతి నిమిషము ఆ ఏస రక్తముతో మనల్ని కడుగుతూ ఉండాలి దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండ వచనం పలుకుతుంది వారు పలికిన ఆ సాక్ష్యము ద్వారా గొర్రె పిల్ల రక్తము ద్వారా వారి విజయమును సాధించి తెరి ప్రజలా ప్రిస్తలా ప్రజలాడ్ ఏసయ్య నాతో ఉన్నాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన బిడ్డ నేను నా కుటుంబము నా నేనును నా దేవుని సేవిస్తాము అలా వాక్యమును నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం పలికినట్లే అది నీ జీవితంలో జరుగుతుంది నాకు తెలుసు ఒక ఒక అమ్మాయి చెప్పింది ఆమె భర్త బహ బెహ్రాన్ అది ఏమంట గల్ఫ్ కంట్రీలో ఆయన పనిచేస్తున్నాడు డబ్బు పంపటమే లేదు కనుక ఆయనతో వెళ్ళిన స్నేహితులకు ఫోన్ చేసి మా ఆయన డబ్బు పంపటలేదు లోన్ తీసుకొని పంపించాము ఆ బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు మూడు నెలలు అయిపోయింది లేకపోతే మన ఇంటిని తీసుకొని పోతారు ఏమని అడుగంటే ఆ స్నేహితులు తెలుసుకొని చెప్పారు మీ ఆయనకు ఇంకొక అమ్మాయి అక్కడ ఉంది మీ ఆయన త్రాగుతున్నాడు కావున మీ సంపాదించినంతా అట్లనే పోగొట్టుకున్నాడు కనుక నీకు డబ్బు పంపటలేదు ఆమె అయ్యో నా కుటుంబం ఇలా అని ఏడవలేదు సమస్యను చూచి ఏడ్చేవాడు దేవుని కాదు సమస్యలను తీర్చుటకు వచ్చిన ఏసయాను వాడే క్రైస్తవుడు క్రైస్తులా వ్యాధిని చూచి కృంగిపోతున్నవాడు కాదు క్రైస్తవుడు అంటే నువ్వు క్రైస్తవుడే కాదు ఆ వ్యాధిని మోయుటకు వచ్చిన షాపాని తీసివేయుటకు వచ్చిన కల్వారి రక్తమును చెందిన ఆ యేసుని విశ్వసించువాడే ఆ వ్యాధి నుండి విడుదల పొందుకుని వాడే శాపాల నుండి విడిపించుకుని వాడే క్రైస్తవుడు ప్రతి నిమిషము అంటే పోరాడుతున్నవాడు క్రైస్తవుడు అంటే తమిళం భాషలో క్రిస్తు వాడు క్రీస్తవన్ అంటే అవన్ క్రీస్తు వాడు క్రై క్రీస్తు క్రిస్తు వాడులో ఉన్నాడు అని అర్థము అంటే ప్రతి నిమిషము క్రీస్తుని మనలో చూడటమే క్రైస్తవుని పని ప్రతి నిమిషం క్రీస్తు చేస్తున్న పనులను మనం గమనించుటమే క్రై పని ప్రతి నిమిషం ఆ సెలువులో విజయమును సాధించిన ఆ యేసుని విజయదాతగా నిరూపించటమే చూపించటమే స్థాపించుటమే క్రైస్తువుని జీవితం క్రైస్తులా అలలుయా ఎంతమంది క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు నిజంగా మీరు క్రైస్తవులా రేచలు కూడా చేతులు పైకి లేపింది క్రైస్తలో హళలుయా 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 హవర్ యు రేచల్ ఫైన్ క్రైస్తలో హళలుయా 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 అవును ఏసయ్యా రక్తం నా మీద ఉన్నప్పుడు మనం ప్రకటించాలి వారు ప్రకటించిన ఆ మాట వలన అని వాక్యం చెప్తుంది నువ్వు ఏం నువ్వేం ఆ రక్తం నా మీద దర్శన క్రితం పన్నెండు పదకొండు ప్రకారం కొర్రే పిల్ల రక్తము ద్వారా వారు విజయమును సాధించి తిరిగి కనుక నా జీవితంలో ఏదైనా నేను ఏసు నామమున విజయము సాధిస్తాను కుడి చేతుని పైకి లేపి చెప్పుకో విజయ కుడి చేతిని పైకి లేపి దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం ప్రకారం నేను పలుకుతున్న ఈ మాటల వలన నేను విజయమును సాధిస్తాను నా జీవితంలో నా కుటుంబంలో ఎక్కడ ఏది చిక్ ఏం సమస్య ఉన్నదో దానిలో నేను విజయమును సాధిస్తాను విజయమును సాధించుటకు నా దేవుడు నన్ను పిలచున్నాడు విజయంను సాధించుటకు ఆయన బిడ్డగా నన్ను మార్చాడు విజయమును సాధించుటకు నన్ను ఆయన ఎన్నుకున్నాడు విజయమును సాధించుటకు ఆయనకు సాక్షిగా నిలబడుటకు నన్ను కళలుకని ఎన్నుకున్నాడు నీవు నా బిడ్డలు నా మహిమను పాడుతున్నవారన్నాడు వీరు నా నా మహిమను పాడి లోకమంద నాకు సాక్షులుగా వీరు నిలబడదురన్నావు అయ్యా నన్ను కూర్చు నీవు కళలు నావయ్యా నేను నీ కళలను నెరవేరుస్తాను నీ కళ నా జీవితంలో క్షణం నెరవేరుతుంది నన్ను నా కుటుంబమును పట్టిన దుష్టుడు నన్ను విడిచిపట్టి వెళ్ళిపోతున్నాడు ఆ సర్పము యేసు రక్తములో కాలిపోతుంది ఆ సర్పము నా ఇంటి నుండి నా కుటుంబం నుండి నా దేహం నుండి నా బిడ్డల నుండి విడిచిపట్టి మాయమైపోతుంది సులువలో నుండి వచ్చిన ఆ కల్వారి రక్తం నా మీద కనుక ఆ సర్పం ఆ భయంకరమైన నరకంలో ఇప్పుడు త్రోసివేయపడుతుంది హాళ లూయా అవును ఏసు క్రీస్తు మనమందరికీ విడుదల ఇవ్వటానికి వచ్చాడు ఆయన కల్వారి రక్తం ఒకవైపు మనకి పాపమును ఇచ్చి మరోవైపు సాత్తాన్ని తలను అది నాశనం చేస్తుంది తనను ఒకసారి నేను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు నాకు గుర్తు ఉన్నది ఒక పెద్ద భయంకరమైన పాము ఒక లోప ఒక హోల్ లోపల ఉండింది దాని నుండి బయటకు రావట్లేదు అప్పుడు చూశాను మా నాన్న ఏమో తీసుకుని వచ్చాడు చాలా పట్టలు పెట్టుకుంటూ చాలా కేర్ఫుల్గా దాన్ని తెరచాడు తెరచి ఆ హోల్లో పోషాడు అంతే కుందలో పోషాడు చాలా వేదనతో పాము పడ బయటకు వచ్చింది అంతే చనిపోయింది చర్మం అంతా చెదరిపోయింది మా నాన్న అని ఏం నానాది అది అని చెప్పాడు ఆసిడ్ ఆసిడ్ పోయాక భరించలేక బయటకు వచ్చింది దాంట్లోనే కాలిపోయింది కేసయ్య మనమందరికీ తన రక్తమును ఇచ్చి ఉన్నాడు మనం దాన్ని పోయగానే దుష్టుడు కాలిపోతాడు అతి ఉన్నత వాగ్దానములు మోస్తున్నవాడే క్రైస్తవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టలేదు నీవు నిస్సహాయకులై ఉండటకు ఆయన పిడవలేదు నీకు అన్నీ సాధించే శక్తిని నీ చేతిలో ఇచ్చి ఉన్నాడు ఆ గడ్గమును నీకు అందుకే ఆయన అన్నాడు ఎస్యా గ్రంథం యాభై నాలుగు పదేడులో నీ క్రోధముగా వేయు ఏ పానము కూడా పనిచేయదు ఎందుకంటే పానం అంటే దాంట్లో విషం ఉండడం వారు పానం వేయగా ఆ విషం వారిని తాకగానే పడిపోతుంది ఒక అబ్బాయి అమెరికాలో నేను చదివాను ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మ గుడికి అంటే అక్కడ ఫాల్స్ ఉంది ఫాల్స్ అంటే పైనుండి పర్వతండి నీళ్లు కారుతుంది దాంట్లో ఆడుకొని ఎంజాయ్ చేయాలని ఆయన చెప్పాడమాట ఆయన ఫ్రెండ్స్ తోటి కనుక అమ్మ కుడికి పో అంటే కుడికి నువ్వు పో నేను ఆడుకుంటాను అని వెళ్ళిపోయాడు పదిహేడు వయసు గల కాలేజీ అబ్బాయి ఫ్రెండ్స్తో వెళ్ళాడు అక్కడ నుండి పైనుండి నీళ్ళు వస్తుంది వాళ్ళ మీద పడుతున్నప్పుడు ఎంతో సుఖంగా ఉండడం అక్కడ ఒక సర్పము అది వస్తూ వస్తూ కింద పడుతుంది ఈ అబ్బాయికి తెలియటం లేదు కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు కుడి కుడికి వెళ్లకుండా ఆ సర్పము పడి ఆయన మెడని చుట్టుకొనింది అది భయంకరమైన వైపర్ వెంటనే నా పాము కాదు వైపర్ అంటే దాన్ని చర్మం తచ్చినా చాలు అంతే అది విషముగా పూర్తిగా ఉంటుంది అన్నే అన్కాన్షియస్ అయిపోయాడు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు ఐసీయూలో పెట్టారు ఆరు నెలలు కష్టపడ్డాడు ఒకరోజు చనిపోతున్నాడని డాక్టర్స్ అంతా చేయి విడిచిపెట్టారు అప్పుడు వారి తల్లి కుడికి వెళ్ళి కన్నీరు కార్చినప్పుడు సిలువను చూసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఆ సిలువలో ఏస చూసిన రక్తమును చూసింది ఏసయ ఆమెతో మాట్లాడాడు నా నీ కొడుకు కుడికి రాలేదని తిడుతూ ఉన్నావు ఆయన ఇలా నాశనం అయిపోయాడే నాశనం అయిపోయాడే ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఓకే ఆయన పడిపోయాడు కానీ పడిపోయిన వారి కోసమే కదా నేను వచ్చినాను నన్నెందుకు నువ్వు మోసుకొని పోవటం లేదు ఇప్పుడు ఏం చేయాలి నా రక్తం నీ కోసమే కనుక నా నామమున పోయి ప్రార్థించు ఇప్పుడు పోయి ఆ తల్లి ఏసు నామమున ఈ కుమారుని నా కుమారుని పట్టి పీడించిన సర్పము ఆ సర్పముండి వచ్చిన విషము ఈ శరీరం నుండి వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థించింది అంతే ఎందుకంటే రోమా పత్రిక అధ్యాయం ఇరవై వచనంలో మనమందరికీ మన కుటుంబానికి సమాధానం ఇవ్వటానికి వచ్చిన ఆ యేసు నీ పాదములను అభిషేయించినాడు కనుక నీ పాదాల కింద దుష్టుని నీవు త్రొక్కివేయము అని వాక్యం చెప్తుంది సాతాను చెప్తాడు ఆ నీ పాదాలు అక్కడెక్కడైపోయింది చెప్పు అక్కడెక్కడైపోయి ఉండవచ్చు కానీ ఆ పాదాలు ఇప్పుడు కల్వారి రక్తం ద్వారా కడుగపడి ఉన్నది కల్వారి రక్తం ద్వారా మన్నింపబడి ఉన్నది కనుక నీకు నా మీద అధికారం లేదు ఈ పాదాల కింద నేను నిన్ను వేస్తాను అవును ఏసయ్యా మనమందరికీ అధికారం ఇచ్చినాడు పాములను తేళ్ళను నలగ తొరకుటకు నేను నీకు అధికారం ఇచ్చాను ఏది కూడా నీకు ఏ కాని కూడా చేయలేవు నువ్వు చెప్పుకుంటూ ఉండాలి కుడి చేత్తుని పైకి లేపి చెప్పు నీకు ఏ కాని చేయలేవు నీకు ఏ కాని చేయలేవు ఏ భయంకరమైన లూసిఫర్ కూడా నా దేవుడు కంటే గొప్పవాడు కాదు నా దేవుడే నా దేవుడే నా మీద ఉన్నాడు ఆయన రక్తం నా మీద ఉంది నాలో ఉన్న దేవుడు లోకములో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్పవాడు